మేడం, మీ అబ్బాయిని మీరు ఇంతవరకు చూడలేదా? ఇంకా అదృష్టం కలగలేదు, కానీ రేపు మాపు కలవబోతున్నాను. మేడం, మీ అబ్బాయి చాలా లక్కీ మీలాంటి అమ్మ దొరికినందుకు. మేడం, మీ అబ్బాయి ఎలా ఉంటాడో వెయిట్ చేయకుండా మీకు ఇప్పుడే చూడాలనిపిస్తే నేను ఒక ట్రిక్ చెప్తాను, చేస్తారా? ఎలా? నేనెప్పుడు అసలు చూడలేదు, ఎలా ఉంటాడో ఎలా తెలుస్తుంది? నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి మేడం, తప్పకుండా మీ అబ్బాయి మీకు కనిపిస్తాడు. ఫాలో అవుతాను, అసలు ట్రిక్ ఏంటో చెప్పు. సైలెంట్గా ఒక ప్లేస్లో ప్రశాంతంగా నిలబడి కళ్ళు మూసుకొని అలా ఊహించుకోండి. ఫస్ట్ మీ కళ్ళలో ఎవరు మెదులుతారో అతనే మీ అబ్బాయి. నిజంగానా? డౌటే లేదు మేడం, నేను చాలాసార్లు ట్రై చేశాను, సక్సెస్ కూడా అయ్యాను. సరే, థ్యాంక్ యూ, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఓకే మేడం. చిత్ర, ఇవి స్టాఫ్ అందరికీ పంచు. సరే అక్క. కొడుకు ఎలా ఉంటాడో వాడిని చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. ఒకసారి వాడు కనపడితే బాగుండు, కనపడేలా చూడు భగవంతుడా. నేను అబ్బాయి చెప్పినట్టు కళ్ళు మూసుకొని నా బిడ్డ రూపం కనబడాలని కోరుకున్నానే, కానీ నాకెందుకో చిట్టి కనిపించాడు. కనిపిస్తాడక్క, ఎందుకంటే చిట్టిని చూసినప్పుడల్లా నువ్వు నా పెద్ద కొడుకు గుర్తొస్తున్నాడు అనేదానివి కదా, అందుకే చిట్టి నీకు కనిపించాడు. అంతేనంటావా? అంతకు మించి మరేం లేదని చెప్తున్నాను అంతే. ఏదేమైనా నేను నా హరిని చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు పుట్టినరోజు సంబరం స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు నేను వాడిని చూస్తాను అనే ఎగ్జైట్మెంట్ క్షణక్షణానికి నాలో పెరిగిపోతుంది. నువ్వెంత ఎగ్జైట్ అయినా మాట్లాడే అవకాశం లేదు, వాడు నిన్ను అమ్మ అని పిలిచే ఛాన్స్ లేదు కదక్క. ఏ ఛాన్స్ లేకపోతే ఏముంది? వాణ్ణి చూసిన తృప్తి నాకు మిగులుతుంది కదా. నా కొడుక్కి ఓ విధంగా నేను అమ్మ అని తెలియకపోవడం మంచిదని అనుకుంటున్నాను. ఎందుకు? ఆ శక్తి నా కొడుకు మనసులో ఏం నాటిందో తెలీదు. వాడు నన్ను హేట్ చేస్తున్నాడేమో కూడా నాకు తెలీదు. వాడి మీద నాకున్న ప్రేమ వాడికి తెలియదు కదా. చిట్టి వైజాగ్ వెళ్ళి వాణ్ణి కలిసినప్పుడు నా మీద చాలా ప్రేమ ఉందన్నాడు. అదే ఎంతవరకు నిజమో తెలియాలి కదా. ఒకవేళ నేనే అమ్మనని తెలిస్తే నా బిడ్డ పాజిటివ్గా రియాక్ట్ అవ్వకపోతే నేను తట్టుకోగలనా? ఇంకా నా జన్మ వృధా అనే నిర్ణయానికి వస్తే నేను ఇలా బ్రతకగలనా? అంతకన్నా నేను అమ్మ అని వాడికి తెలియకపోవడమే బెటర్. వాడిని చూసినప్పుడల్లా నా మనసుకి ఒక తృప్తి అనేది మిగులుతుంది. అక్క, నువ్వెంత పిచ్చిదానివక్క, ఎవరో చెప్పినంత మాత్రాన నీ బిడ్డ నీ గురించి తప్పుగా అనుకుంటాడని ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకెందుకో వాడికి నీ మీద మంచి అభిప్రాయమే ఉండుంటుందని, వాడు నిన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడని నా మనసు చెప్తోంది. నువ్వు కూడా ఖచ్చితంగా సంతోషపడతావక్క.
పలకరింపు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా మీరు కలిసి మాట్లాడుకుంటారు. అంతకన్నా ఈ జీవితంలో నేను కోరుకునేది ఏమీ లేదే. వాడు అమ్మా అని నా హక్కును చేరితే ఆ సంతోషంలో నేను తడిచి ముద్దైపోతానే. తప్పకుండా తప్పకుండా ఆ రోజు వస్తుందక్క, నువ్వేం వరి అవ్వకు. ఎంతసేపు నీలా వెయిట్ చేస్తావరా, వాడొచ్చాకేమన్నా మార్పులు చెరుపులు ఉంటే చేద్దాం. కానీ నువ్వు ముందు మెనూ డిసైడ్ చేయరా. లేదు, డాడీ రావాలి, మెనూ డిసైడ్ కావాలి. నువ్వు డిసైడ్ చేస్తే వాడు కాదనట్రా. నేను హర్ట్ అవుతాను అంకుల్, సో వెయిట్ చేయడంలో లాస్ ఏం లేదు కదా. హాయ్ తరుణ్, ఇది నువ్వు బర్త్డేకి వేసుకోవాలి. చాలా బాగుందన్న, ఎక్సలెంట్. నువ్వే సెలెక్ట్ చేసావా? నువ్వు నచ్చిందన్న, అంతకంటే కావాల్సింది ఏముందిరా. నువ్వు ఎక్కడ నచ్చలేదంటావో అని భయపడ్డాను. అంత మంచి షర్ట్ వాడి ఫేవరెట్ కలర్, వాడెందుకు నచ్చదనంటాడు. అది నా కోసం నేను కొనుక్కున్నాను. సౌమ్య ఎదురా కనపడటం లేదు. సౌమ్య నీకు షర్ట్ తీసుకురావడానికి వెళ్ళింది తమ్ముడు. పార్టీకి కావాల్సిన మెనూ డిసైడ్ చేయమని వీడి ముందు గంట సేపటి నుంచి కూర్చున్నానరా. వీడేం చెప్పట్లేదు, నువ్వైనా డిసైడ్ చేయరా. ఎన్నిసార్లు అడిగినా నాన్నే రావాలి, నాన్నే డిసైడ్ చేయాలని చెప్తున్నాడు. సరే అయితే అలాగే చెప్తాను. ఎర్ర తరుణ్, నీకేమంటే ఇష్టం? నువ్వు ప్రొఫెషనల్గా బిజీగా ఉంటే నన్ను అమ్మలా పెంచి పెద్ద చేసింది. నా ఇష్టాయిష్టాల గురించి నాకన్నా బాగా అత్తకే బాగా తెలుసు. అత్త నాకేమిష్టమో నువ్వు చెప్పు. వీడు నన్ను కావాలని ఇరికిస్తున్నాడు అంటే నేను వీడిని సరిగ్గా పెంచలేదని, వాడి ఇష్టాయిష్టాలతో పని లేకుండా నా దారిన నేనేదో చేసి పెట్టానని వాడికి ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అక్క తరుణ్కి ఏమి ఇష్టమో కాస్త చెప్పు. అది అత్తకి ఏది అందుబాటులో ఉంటే అది నా నోట్లో కుక్కుంటుంది. నేను కూడా ఆవిడికి భయపడి ఇక్కురు మనకుండా తినే ఉంటా కదా. ఇప్పుడు సడన్గా నాన్న నా ఇష్టం గురించి అడిగితే ఏం చెప్తుంది? బెత్తర చూపులు చూడడం తప్ప. చెప్పత్తా, చిన్నప్పుడు నేను ఏమేం కావాలని మారాన్ చేసేవాణ్ణి. నా ఇష్టానికి తగ్గట్టుగా నువ్వేం చేసి కొసరి కొసరి నాకు తినిపించేదానివో చెప్పు. అదేదో చిన్నప్పటి సంగతి, నాకిప్పుడంత గుర్తులేదురా. అదేంటత్తా, నేనంటే ప్రాణంగా పెంచిన దానివి, నా ఇష్టాలు నీకు గుర్తులేవా? లేకపోతే నేను నా ఇష్టాన్ని కోరినా నువ్వు చేసి పెట్టడానికి ఇష్టపడక కష్టంగా ఏదో ఒకటి చేసి బలవంతంగా నన్ను నోటికి అందించావా? నేను నీకు భయపడి కిక్కురు మనకుండా తినేశానా అత్తా? చచా, అదేం లేదు. అడిగి మరీ నువ్వు కోరింది చేసి పెట్టానరా. మరి అలాంటప్పుడు చెప్పడానికి వెనక ముందు ఆడుతున్నావే. అది ఎప్పుడో చిన్నప్పటి విషయం, మర్చిపోయినా చెప్తున్నాను కదా. నేను నిన్ను ప్రాణంగా పెంచాను, నువ్వంటే నాకు అమితమైన ప్రేమ అన్నాను. వీడి ఇష్టాన్ని ఇంతవరకు నేనెందుకు తెలుసుకోలేదు? తరుణ్ ఇష్టాయిష్టాలు చిన్నప్పటిలాగానే ఉన్నాయా, ఏమన్నా మారాయా? నీకు వాడి ఇష్టాయిష్టాలు ఇప్పటికీ గుర్తున్నాయా? తల్లి తన బిడ్డ ఇష్టాలని ఎప్పటికీ మర్చిపోదు. బిడ్డ కోరిందే తడవుగా ఎంత కష్టమైనా చేసి వాడి ఇష్టాన్ని తృప్తిపరచాలని మాత్రమే చూస్తుంది.
వాడు చిన్నప్పుడు అన్నప్రాసన అయిన తర్వాత కొద్ది కొద్దిగా అన్నం తినే రోజుల్లో వాడికి పరమాన్నంలో నెయ్యి వేసుకుని తినడం చాలా ఇష్టం. మినపసన్నుండలు చాలా బాగా తినేవాడు. వద్దు అన్నా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని మారం చేసేవాడు. ఎన్ని షర్ట్లున్నా కూడా ఆ ఒక్క కలర్ మాత్రమే కోరుకునేవాడు. వాడికి పళ్ళు రాకముందు నుంచే చికెన్ ముక్కలంటే ఎగబడేవాడు. చప్పరిస్తూ లొట్టలేసేవాడు. కారం పుడుతుంటే కళ్ళు చిట్లించేవాడే కానీ ముక్కని పక్కకి నెట్టేవాడు కాదు. శివా, నేను మెనూ చెప్తాను, రాసుకోరా. ఓకే. ఫస్ట్ ప్లేస్లో అన్నం పరమాన్నం ప్యూర్ ఘీ. నెక్స్ట్ స్వీట్స్ ఉండాలి. తర్వాత చికెన్ విత్ బోన్, కర్రీ జార్గా ఉండాలి, గడ్డ పెరుగు అది కూడా స్వీట్గా ఉండాలి, చింత చిగురు పప్పు, బోన్ లేని ఫిష్. నాకివన్నీ ఇష్టమని నీకెలా తెలుసునన్నా? నీ ఇష్టాలు నాకు కాకపోతే ఎవరికి తెలుస్తాయిరా? తెలుసుకున్నానరా, మీ అమ్మ చెప్పింది. నువ్వే అన్నావుగా నేను ప్రొఫెషన్లో బిజీ అని, పట్టించుకోలేదని అర్థమైపోయింది. అందుకే జ్ఞాపకాల్లోకి వెళ్ళి గుర్తు చేసుకున్నాను. వీడికి విషయాలన్నీ ఆ జననీయే చెప్పుంటుంది, లేకపోతే నాకు తెలియని విషయాలు వీడికలా తెలుస్తాయి. డాడీ, ఎలా ఉందన్నా? చాలా బాగుందిరా. అంకుల్ ఎలా ఉంది? చాలా బాగుందిరా. అవును, ఈ లాకెట్ సంథింగ్ స్పెషల్ అనిపిస్తోంది. అవునరా, నేను అదే అడగాలనుకున్నాను. ఇది ఎవరిచ్చారు నీకు? ఒక ముఖ్యమైన వ్యక్తి నాన్న, నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ లాంటి వ్యక్తి. వారిని నేను రేపు నీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు చెప్పకూడదా? చెప్పేవాడిని అయితే చెప్పనా, సర్ప్రైజింగ్గా రేపు పరిచయం చేస్తానని ఎందుకంటాను? అంత స్పెషలా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓ, మేము గతంలో ఎప్పుడైనా చూసావా? మీరు చూసింది చూడండి నాకెలా తెలుస్తుంది అంకుల్? నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పగలను. ఈ గొలుసు ఖచ్చితంగా జననీయే ఇచ్చుంటుంది. రేపటిదాకానేరా మీ సంతోషాలంతా, రేపు మీ అందరినీ ఎవరికి వారే యమునా తీరే అంటూ తలదారిన పంపించకపోతే నా పేరు శక్తి కాదు, మార్చేసుకుంటా అశక్తి అని. సరే, నీ ఇష్టాలన్నీ నేను చెప్పేశాను, ఇంకా నీకేమైనా కావాలనుకుంటే యాడ్ చేయి, ఓకేనా? అలాగే. అంకుల్, నిజం చెప్పండి, ఆ షర్ట్ అమ్మ నాన్నకిచ్చింది కదా? ఎస్, అందులో డౌటే ఉంది. ఆ షర్ట్ రేపు వేసుకుంటే వదినే హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? వాళ్ళిద్దరి మధ్య మనకి తెలియని అర్థం కాని సీక్రెట్ ఎమోషన్ ఏదో ఒకటి నడుస్తుంది అని నాకు డౌట్గా ఉంది. డౌటే ఉందిరా, అది కన్ఫర్మ్. నాకు కూడా ఎప్పటి నుంచో అనుమానం తొలుస్తూనే ఉంది. అది సీక్రెట్ ఎమోషన్ అయినా రేపు బయటపడ్డ నేను కట్ చేస్తాను కదా. రిలేషన్స్ని కట్ చేయడంలో
మీ ఎక్స్పెక్టేషన్స్ని తారుమారు చేయడంలో నేను ఎక్స్పర్ట్ని. సంబరపడుతున్నారు కదా, పదండి పదండి. మీ సంబరాలన్నీ రేపు పుట్టినరోజు వేడుకలోపు మాత్రమే. ఆ తర్వాత సీన్ మారిపోతుంది, మీ బతుకులు చిందరవందరైపోతాయి. ఏంటత్త చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, ఏ విషయంగా అంతగా మురిసిపోతున్నావు? నాన్న నా ఇష్టాలు చెప్పాడనా? అవునరా, నేను మర్చిపోయినా మీ నాన్న భలే గుర్తుపెట్టుకున్నాడే. నీ సంతోషం కన్నా నాకు కావాల్సింది ఏముంది చెప్పు. ఇప్పుడేం చూస్తున్నావు, నీ పుట్టినరోజు నాడు నా సంతోషాన్ని పూర్తిగా చూసి సంతోషపడదు గాని. అంటే ఏదో మనసులో పెట్టుకున్నావన్నమాట. నా మనసులో ఏముంటుందిరా మీ సంతోషం తప్ప. అవునులే, నీది గొప్ప విశాల హృదయం కదా, మా మేలే నీ జీవిత పరమార్థం. అంతే కదత్త? అంతేగా. తరుణ్కి మన మధ్య ఉన్న రిలేషన్ చెప్పక్కర్లేదు, కానీ వాడికి మనం బ్యాక్ డ్రాప్ లో పేరెంట్స్ గా నిలబడదామా గుణా? ఈ షర్ట్ చూస్తుంటే నీకు నీ పెళ్ళం గుర్తొస్తుంది కదా. హలో, జనని, నువ్వు తాయిలాలిచ్చి నా తమ్ముడిని వశపరుచుకుందామని అనుకుంటున్నావా? నువ్విచ్చిన షర్టు వేసుకుని నా తమ్ముడు పుట్టినరోజు వేడుకలో పాల్గొంటే నువ్వు సంతోషపడతావా, సంతృప్తి చెందుతావా? సీక్రెట్ ఎమోషన్స్ ప్లే చేస్తున్నావా, లేకపోతే నా తమ్ముడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? వాణ్ణి లాక్ చేసి నీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావా? చెప్తు, పడు ఈ షర్ట్ ఎలా వేసుకుని వస్తాడో చూస్తాను.
అక్క ఏమైంది అక్క, ఎందుకు అలా ఉన్నావు? అయినా నా రూమ్లో నువ్వేంటి? పైగా తలుపులు వేసుకొని ఏం చేస్తున్నావు? ఇది నీరో మా తమ్ముడు? యాక్చువల్గా నిద్ర ముంచుకొస్తుంటే కళ్ళు మూతలు పడిపోతుంటుంటే నా రూమ్ అనుకుని వచ్చేసాను. వచ్చి రాగానే మంచం మీద వాలిపోయాను. ఇప్పుడు ఇప్పుడు తలుపులు బాధేసరికి ఎవరా అని ఉలిక్కిపడి లేచొచ్చి తలుపు తీశాను. వస్తే నువ్వు. ఇప్పుడు అర్థమైందిరా ఇది నీ రూమ్ అని. సరేరా నేను వెళ్తాను. ఏమైందక్క, అంత నిద్ర ముంచుకొచ్చేలా శ్రమ నువ్వేం పడ్డావు? శ్రమ పాడా, అసలు ఆరోగ్యంలోనే ఏదో కొంచెం తేడా వచ్చిందిరా. ఎప్పుడు నాలత్తగా నీరసంగా ఉంటుంది. మరి నాతో చెప్పలేదే, హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయించేవాణ్ణి కదా. పర్వాలేదురా, చిన్న చిన్న నలుతులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటిదేముందిలే. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. అవునరా. ఇదేంట్రా కొత్త షర్ట్లో ఉంది? అవునక్క కొత్తదే, రేపు తరుణ్ బర్త్డేకి వేసుకుందామని తీసుకొచ్చా. అరే అవునరా, ఈ కొత్త షర్ట్కి మరకలేంట్రా? అయ్యయ్యో, ఒకసారి నీ కొడుకుని చూడరా, తేరిపారా చూడు, సినిమా హీరోలా ఎలా ఉన్నాడు చూడు. నానా నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు, కొత్త షర్ట్ వేసుకోలేదే?